అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగాల ముఖ్యమైన వార్తలు. వారసులు ప్రజలకు చేసిదేమీ లేదంటున్న సీతక్క, సీఎంని గలుస్తా అంటున్న మల్లారెడ్డి, సీమోల డ్రగ్స్ కేసుల మలుపులే మలుపులు, 5 ఏళ్లల్లా సేవ చేసిన వాళ్లకు దండాలు అంటున్న కేటీఆర్, కృష్ణా జిల్లాల 50% వాటాకు ఒప్పుకుంటున్నామంటున్న తెలంగాణ గవర్నమెంట్, ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగ భర్తీలు చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లా ప్రత్యేక హోదా సాధనకు ఇదే మంచి టైం అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లా సలహాల ఖర్చు 680 కోట్లు, శ్రీశైలం మల్లన్న దేవుణ్ణి కొలుసుకున్న నారా లోకేష్ కుటుంబం, విశాఖ రైల్వే జోన్ డిపిఆర్ కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు అంటున్న రైల్వే శాఖ మంత్రి. బారాసా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏమి చేయలేదు, వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనీసం మంచినీళ్ళు ఇట్లా అందియలేదంట అని మంత్రి సీతక్క మండివాడుతున్నది. 2 పంటలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు కూడా ఇక్కడ లేవన్నారు. ఉమ్మడి జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఈ మేరకు మాట్లాడింది. తెలంగాణ కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్కు ఎమ్మెస్సీ పదవి ఇస్తే గులాబీ నేతలు సహించలేకపోతున్నారంట అని సీతక్క విమర్శించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందంట అని కలలు కూడా ఊహించొద్దంట అని మేడ్చల్ బారాసా ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అంటున్నాడు. ఆ షాక్ నుంచి తాను ఇంకా కోరుకోలేదంట అని ఇట్లా చెప్తుండు. మీడియాతో మాట్లాడుకుంటా త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తా అంట అని చెప్తున్నాడు. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తప్పిందంట అని ఇట్లా ప్రశ్నించిండు ఆయన. గతంలో ఇద్దరము తెదేపాలనే కలిసి పనిచేసినామంట అని గుర్తు చేసుకున్నాడు. రాజకీయ చర్చకు తావు లేకుండా సీఎంను కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తానంట అని ఇట చెప్పిండో. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాలంట అని మా పార్టీ నేతలు అడిగిండ్రు. నా కొడుకుకు ఎంపీ టికెట్ ఇయ్యాలంట అని అధిష్టానాన్ని కోరినంట అని మల్లారెడ్డి చెప్పిండు. తెలుగు రాష్ట్రాలల్లా సంచలనం సృష్టిస్తున్నది టాలీవుడ్ డ్రగ్స్ కేసు. ఇక అందులో కీలక మలుపులు ఇట తిరుగుతున్నది. 2017లో నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది. తెలుగు సినీ పరిశ్రమల డ్రగ్స్ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్ 8 కేసులల్లా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వాటిలా 6 కేసులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు కొట్టేసింది. డ్రగ్స్ కేసులా పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాలేదంట అని, 6 కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు ఇట్లా ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. సర్పంచ్ల పదవికి మాత్రమే దండాలు చెప్పిండ్రు, ప్రజాసేవకు కాదంట అని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అని అంటున్నాడు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రజానీకానికి మస్తు సేవ చేసి గ్రామ సర్పంచ్లుగా పదవి విరమణ పొందుతున్న వారికి ఆయన ధన్యవాదాలు చెప్పిండు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గ్రామాలల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు నెలకొల్పినము. మన రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపినము. ఈ కృషిలా మీ ఇట మస్తు ఉన్నదంట అని చెప్పిండు. ఇక మరింత కాలం ప్రజాసేవలు ఉండాలంట అని ఆశిస్తున్నంట అని చెప్పిండు. కృష్ణా జిల్లాలల్లా 50% వాటర్ డిమాండ్కు కట్టుబడి ఉంటామంటాని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేసిండు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలతోటి కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. ఇక తర్వాత మురళీధర్ మీడియాతో మాట్లాడుకుంటా సమావేశంలో నీటి వాటాల మీద మాత్రమే నిర్ణయాలు ఉంటాయి, ఏవైనా ఇబ్బందులుంటే చర్చించడానికి ఢిల్లీ వేదిక ఉన్నది. నీటి నిర్వహణకు అవుట్లెట్స్ బోర్డుకు అప్పగించేందుకు 2 రాష్ట్రాలు ఆమోదించినాయి. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ మీద చర్చ జరగలేదు. నీటి విడుదల అంశాన్ని 3-సభ్య కమిటీకి అప్పగించినాం అంట అని చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంట అని మంత్రి రేవంత్ రెడ్డి అన్న చెప్పిండు. ఇక త్వరలోనే పోలీస్ శాఖల 15,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామంట అని చెప్తుండు. వైద్య ఆరోగ్య శాఖలల్లా మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామంట అని సీఎం అన్న చెప్పిండు. ఈ శాఖల కొత్తగా నియమితమైన 6,956 మంది
స్టాఫ్ నర్సులకు హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిండు. ఇక ముందున్న ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల ఉద్యోగాల మీదనే ధ్యాస పెట్టిందంట అని, విద్యార్థులు నిరుద్యోగుల గురించి ఆలోచించలేదంట అని ఈ సందర్భంగా సీఎం చెప్పిండు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బడ్జెట్ పాస్ కాకుండానే చూడాలంట అని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ చెప్పిండు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ బడ్జెట్ సమావేశాలు మంచి అవకాశం అంటని ఆయన చెప్పిండు. పార్టీలకు అతీతంగా అందరిట్లా కలిసికట్టుగా పోరాడితే ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సాధించుకోవచ్చు అంటని ఇట్లా చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నట్లు జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పిండు. దేశ వ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చుకము గొప్ప విషయం అంటాని, దీన్ని 2029 వరకు పొడిగించడము అభినందనీయమంటాని అంటున్నాడు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా కేంద్రం సహకరిస్తుందంటాని ఇట్లా చెప్పిండు. ముఖ్య పట్టణాలకు మెట్రో విస్తరించాలంటాని నిర్ణయం తీసుకోవడానికి ఇట్లా స్వాగతిస్తున్నామంటని చెప్పిండు. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు చెప్పిండు. శ్రీశైలం భ్రమరాంబ మల్లన్న స్వామిని దర్శించుకున్నారు తెదేప జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న కుటుంబము. అంతకుముందు ఆలయం కాడ లోకేష్ అన్నతోటి ఆయన సతీమణి బ్రాహ్మణి కుమారుడు దేవాంశ్కు అధికారులు స్వాగతం పలికిండ్రు. తర్వాత స్వామివారికి రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేసిండ్రు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వాళ్లకు వేదాశీర్వాదం ఇట్లు ఇచ్చిండ్రు. జ్ఞాపిక అందజేసి తీర్థ ప్రసాదాలు ఇట్లా ఇచ్చిండ్రు. ముందుగాత సాక్షి గణపతి ఆలయంలో ఇట్లా ప్రత్యేక పూజలు చేసిండ్రు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు 53 ఎకరాల భూమిని కేటాయించాలంటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పటికే అడిగినమంటాని, అయితే ప్రభుత్వం ఇంకా అప్పగించలేదంటాని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిండు. జోన్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధమైంది, భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయంట అని చెప్పిండు. ఇక ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఇట్లా చెప్పిండు. భాజపా అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 దాకా ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి 886 కోట్ల నిధులు ఇచ్చిండ్రు. ఇక ప్రస్తుత బడ్జెట్లో ఒక్క ఏపీకే 9,138 కోట్లు కేటాయించారంట అని చెప్పిండు. ఇక ఆంధ్రాలో 7 కి 240 కిలోమీటర్ల మేర నూతన ట్రాక్ పనులు జరుగుతాయంట అని చెప్పిండు. 98% లైన్ల విద్యుతీకరణ పనులు ఇట్లా పూర్తయినాయి. జగనన్న వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పింఛన్, పింఛన్ లబ్ధిదారులకు లభిస్తుందా లేదా అని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను అడిగి తెలుసుకోవడం జరిగింది. పరిపాలన ఎలా ఉంది? మీరు హ్యాండిక్రాఫ్ట్ మీకు నెల మీకు 1వ తారీఖు 2వ తారీఖు కల్లా మీకు వచ్చేసేస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంత అండి పింఛన్ మీకు? 3,000. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావుల్లమ్మ అమ్మవారి 60వ జాతర వార్షికోత్సవాల్లో బుధవారం రాత్రి ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన ఉండి మండలం పాములపర్రు గ్రామం వాస్తవ్యులు గంధం జగన్మోహన్ రావు, శ్రీ మాధవీల 2 సంవత్సరాల కుమార్తె అన్విత వారి పాపను పక్కన నించోబెట్టి షాపింగ్ చేయడంతో తీర్థంలో జనం తాకిడి ఎక్కువగా ఉండడంతో పాప నడుచుకుంటూ వెళ్ళి తప్పిపోవడంతో ఆ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న వన్ టౌన్ ఏఎస్ఐ కోళ్ళ శ్రీనివాస్ కంటపడడంతో వెంటనే ఆ పాపను తీసుకుని ఆ ప్రాంతమంతా వారి తల్లిదండ్రుల కోసం అన్వేషించి ఎవరు కనపడకపోవడంతో శ్రీ మావుల్లమ్మ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్పోస్ట్ వద్దకు తీసుకొచ్చి మావుల్లమ్మ కళావేదిక వద్ద మైక్లో అనౌన్స్మెంట్ చేశారు. ఏఎస్ఐ కోళ్ళ శ్రీనివాస్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్కు విషయం తెలియజేసి ఆ ప్రాంతంలో తల్లిదండ్రుల కోసం వెతకసాగారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అప్పటికే ఆ ప్రాంగణంలో లబోదిభోమని ఏడుస్తూ పరుగు పరుగున పోలీస్ అవుట్పోస్టుకు రావడంతో ఏఎస్ఐ కోళ్ళ శ్రీనివాస్ ఏడుస్తున్న ఆ చిన్నారి పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందించారు. ఇంతమంది భారీ జనాల్లో నా కంట పడకపోతే మీరు ఇబ్బంది పడేవారని, పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు భీమవరం వన్ టౌన్ ఏఎస్ఐ కోళ్ళ శ్రీనివాస్ ను అభినందించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్లలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా సందడి నాపరాయి గనులలో ఫైట్ సీన్ షూటింగ్ పెద్ద ఎత్తున చేరుకున్న జనాలు. లైకా ప్రొడక్షన్ సారథ్యంలో వెట్టయన్ రజనీకాంత్ 170వ సినిమా ఎర్రగుంట్ల మండల పరిధిలోని నిరుజీవి గ్రామ పరిధిలో నాపరాయి గనులలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే
వేటయన్ సినిమా షూటింగ్ జరిగింది. గనుల వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. లైకా ప్రొడక్షన్లో రజనీకాంత్ 170వ సినిమాను దర్శకులు డీజే జ్ఞానవేల్ అలీ రాజా నిర్మిస్తున్నారు. ఈ షూటింగ్ సానేపల్లి మధుసూదన్ రెడ్డికి చెందిన నాపరాయి గనిలో షూటింగ్ జరిగింది. చిత్రీకరణ బృందం రజనీకాంత్కు సమీప సిమెంట్ పరిశ్రమలో బస ఏర్పాటు చేశారు. గనిలో ఫైట్ సీన్ చిత్రీకరణ చేసి రజనీకాంత్ వచ్చి విలన్తో మాట్లాడి ఫైట్ చేసే సీన్ చిత్రీకరణ చేశారు. అభిమానులు తాకిడి అధికంగా ఉండడంతో ప్రత్యేక పోలీసు బలగాలను సిఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోకి, మండల సమావేశాల్లోకి మీడియాను అనుమతించలేదని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. వరదరాజులరెడ్డి తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరదరాజులరెడ్డి మాట్లాడారు. సమావేశాల్లో జరిగే విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మీడియానే అని చెప్పారు. 4.5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో సమావేశం పెట్టిన పాపాన పోలేదని అన్నారు. మీడియా వారు ఏదైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి జగన్లో లేదన్నారు. నియంత్ర ధోరణిలో మీడియా వారు అడిగితే నేను సమాధానం చెప్పాలనా అనే అహంభావం ఉందన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడాన్ని వరదరాజులరెడ్డి తప్పుపట్టారు. మున్సిపల్ చైర్మన్ కేవలం పేరుకేనని అంతా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన బామ్మడి నడిపిస్తున్నారన్నారు. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఒక ఆయన, మొన్న 10 రోజుల కిందట భవన కార్మికులకు కొంత స్థలం ఇచ్చినాడు. నిన్న మొన్నటి దినము మన నాయి బ్రాహ్మణులకు స్థలం ఇచ్చినాడు. మన ఎమ్మెల్యే గారు ఎంత ఇట్లా ప్రొద్దుటూరులో ఉండబడిన అన్ని కుల మతాల వాళ్ళకు ఎన్ని ఇచ్చినా కూడా ఆయన సంపాదించిన 1,000 కోట్ల రూపాయల్లో 1% కూడా ఆయనకేం తరిగిపోదు. ఏదో 1,000 కోట్ల రూపాయలు సంపాదించినావు, నువ్వు అందరికి కలిసి ఇచ్చింది కూడా 1,000 కోట్ల రూపాయలు కాదు నీ స్థలం అంతా. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తనపై చేస్తున్న ఆరోపణల్లో ఒకంత కూడా వాస్తవం లేదని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను అసాంఘిక కార్యక్రమాలు చేసి తద్వారా వచ్చిన డబ్బుతో ప్రజలకు సహాయపడుతున్నానని వరదరాజులరెడ్డి మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తాను తన అన్న కిరణ్ కుమార్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ద్వారా వచ్చిన డబ్బును మాత్రమే వివిధ కుల సంఘాలకు స్థలాలు ఇప్పించడం, ప్రజలకు వైద్యానికి ఇతర ఏ అవసరానికైనా సహాయం చేస్తున్నానని చెప్పారు. వరదరాజులరెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడి తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని ఎమ్మెల్యే మండిపడ్డారు. మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, పెద్దలు పూజ్యులు గౌరవనీయులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు నిన్నటి దినం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి నా గురించి వ్యక్తిగతంగా ప్రస్తావించిన నేపథ్యంలో దానికి నేను ఆయనకైనా సమాధానం ఇవ్వాలా, ప్రజలకైతే వివరణ ఇవ్వాలా. కాబట్టి ఆయనకు సమాధానం ఇస్తూ ఉన్నా, ప్రజలకు వినయపూర్వకంగా వివరణ ఇస్తూ ఉన్నా. ఏంది ఆయన మాట్లాడిన మాట అంటే, స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకు 33% స్థలం ఇచ్చినాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ మల్లికార్జున స్వామివారిని, శ్రీ భ్రమరాంభ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపా ప్రజలందరిపై ఉండాలని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రజాపాలన రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్లు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సొంత నిధులతో బోరు వేయించిన పుట్టా సుధాకర్ యాదవ్ ఇచ్చిన మాట ప్రకారం 23 గంటల్లో నీరు పట్టించుకొని అధికారులు వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం డి అగ్రహారం ఎన్టీ కాలనీలో బోర్ నిర్మాణానికి ఈరోజు పుట్టా సుధాకర్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ కాలనీలోని ప్రజలు తాగునీరు కోసం ఇబ్బంది పడుతున్నామని, తమకు నీరు అందించాలని కోరారని అన్నారు. 24 గంటల్లో కాలనీ ప్రజలకు నీరు అందిస్తామని అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం 23 గంటల్లోనే నీరు అందించామని పేర్కొన్నారు. ఎన్టీ కాలనీలోని ప్రజలు నీరు కోసం కిలోమీటర్ దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, త్రాగునీరు లేక అవస్థలు పడుతున్నా అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. తమ సొంత నిధులతో బోర్ వేయించి ఎన్టీ కాలనీ ప్రజల దాహార్తిని తీర్చామని అన్నారు. కాలనీ ప్రజలు తమకు రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు. కిలోమీటర్ దూరం నీళ్లు ఒక బిందె బిందె ఎత్తుకొని వచ్చి ఇంట్లో పట్టుకునే పరిస్థితి లేదు. నేను ఇమీడియట్గా స్పందించి అధికారులు చెప్తే అధికారులు పలికే పరిస్థితి లేదు. అంటే ఈ అధికారులు దౌర్జన్యం దోచుకోవడమే కానీ ఇటువంటి పనులు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంగా ఇది ఖచ్చితంగా ఈ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి మహిళలు అందరూ నా దగ్గరికి వచ్చి, సార్ చాలా దారుణంగా ఉంది నీటి సమస్య అని చెప్తే, దీనికి ఖచ్చితంగా అమ్మ నా సొంత నిధులతోనా మీకు నీళ్ళు ఇప్పిస్తాను అని చెప్తే, వాళ్ళందరూ అన్నారు, మహిళలు ఏమన్నారు, ఇది నిజమా కళ సార్ అని అడిగిండ్రు. అంటే కళ కాదు, ఇది నిజం చేస్తాను, మాకేమి లేదు, 24 గంటలు టైం ఏంటి, 24 గంటల లోపల. ఇలాంటి వార్తలు అయిపోయినాయి, మళ్ళీ వచ్చే వార్తలల్లా కలుద్దాము. శనార్తి.